ఇంగ్లీష్ మీడియం కావాలి, మంచిదే, మంచి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది, మంచి నిర్ణయం, మేము స్వాగతిస్తున్నాం. కానీ తెలుగు మీడియం కూడా కొనసాగించాలి, తెలుగు మీడియం కూడా కొనసాగించాలనేదే మా డిమాండ్. అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం రావడం మంచిది, ఇంగ్లీష్ మీడియం ఉండడం మంచిది. ఇంగ్లీష్ మీడియంతో పాటు పిల్లలకి ఒక ఆప్షన్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ అర్థం అవ్వలేని పక్షాన ఒక మాతృభాషలో బోధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా అధ్యక్షులు గారు చెప్పింది ఒకసారి క్లుప్తంగా వినండి, వింటే మీకు అర్థమవుతుంది. అంతే తప్పించి మీరు అభివృద్ధిని అడ్డుకుంటారా, అభివృద్ధికి మీరు అడ్డుపడతారా అనే దిశగా దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించండి, బుర్ర పెడితే అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి, అసలు మాతృభాషలో విద్యని అభ్యసించే విద్యార్థులకి ఒకసారి పల్లెటూరులో వెళ్ళి చూడండి ఒకసారి, అంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ మమ్మల్ని కానీ విమర్శించే ముందు ఒకసారి పల్లెటూరులో ఆ వాతావరణాన్ని చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. నీ పేరేంటి అంటే చెప్పే వ్యక్తులు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగితే కొంతమంది బాగా పల్లెటూరుల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి విద్యార్థులకి మాతృభాషలో బోధన కల్పించండి అని చెప్పి మేము మా డిమాండ్ చేస్తుంటే తెలుగు భాషని చంపేయగండి బాబు, తెలుగు కాస్తో ఈరోజు మా తర్వాత జనరేషన్ వారికి, ఇప్పుడు మా జనరేషన్ కాకుండా మా తర్వాత వచ్చే జనరేషన్, అరే తెలుగు రాయండిరా అంటే తెలుగు రాయలేని పరిస్థితి తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగు రాయలేని పరిస్థితి తెలుగు రాష్ట్రం ఉంది. అలాంటి తెలుగుని చదవలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువెళ్ళబోతుంది కాబట్టి దానికి మా అధ్యక్షులు గారు అడిగారు తప్పించి మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకులం కాదండి, పిల్లలు బాగుపడాలని కోరుకుంటాం. కానీ మీలాగా మరి ఈజిప్ట్ నుంచి మీకు సందేశం వచ్చిందో లేదంటే మరి కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మరి నేను మతాల గురించి మాట్లాడను కానీ మరి ఆ రకంగా మీరు నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు, మరి ప్రభుత్వం ఒకసారి తెలుసుకోవాలి. తెలుగు భాష మీద ఉద్యమం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి తీసుకురావద్దు అని నా యొక్క మనవి. అలాగే మేము చెప్పాలనుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువు ఇంగ్లీష్ అర్థం కానటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు 1వ తరగతి నుంచి మీరు దశల వారీగా మీరు ఇంగ్లీష్ మీడియంని చేయండి పోనీ, అంతగా అయితే ఒక్కసారిగా ఇప్పటి వరకు 6వ తరగతి వరకు విద్యను తెలుగు మీడియంలో విద్యను కొనసాగించిన వాళ్ళు ఒక్కసారిగా హఠాత్తుగా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలంటే వాళ్ళకి ఎంత కష్టతరంగా ఉంటుంది, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. అరే చదవాలా లేకపోతే మేము చదువుకోలేని పరిస్థితి, చదువుని అర్థం చేసుకోలేని పరిస్థితి. దయచేసి ఒకసారి ఆ రకంగా ఆలోచించాలి అని చెప్పారు తప్పించి మా అధ్యక్షుల వారు. మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడేవాళ్ళం కాదు, అభివృద్ధి చేసేవాళ్ళం, అభివృద్ధిని కొనసాగించేవాళ్ళం, అభివృద్ధి కోసం ఆరాట పడేవాళ్ళం, అవసరమైతే పోరాటం చేసేవాళ్ళం. అది మా జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించే వాళ్ళం కాదు, ఇంగ్లీష్ మీడియంని స్వాగతిస్తున్నాం, తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.